నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. శ్రీ శార్వరి నామ సంవత్సర 2020 నవంబర్ నెల మీనరాశి రాశి ఫలితాలు. హరిహి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వా గణపతిగుం హవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్మన్నోదిభిసేదసాదనం. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతే ధే నామ విత్రియవతు. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతిభ్యో నమ. వాగ్దేవి మహాసరస్వతీ నమ. 2020 నవంబర్ నెల మీనరాశి ఫలితాలు. మీనరాశికి అసలు అధిపతి ఎవరు? గురువుగారే. కాబట్టి ఆ గురువు ఇంకా వీటికి కూడా మీనరాశి వారికి గురువుగారు రాశ్యాధిపతి ప్లస్ దశమస్థానాధిపతి కూడా ఆయనే. రెండు పోర్ట్ఫోలియోలు ఉన్నాయి ఆయనకి, మీనరాశి వారికి, గురువుగారు. ఇప్పుడు ఆ గురువుగారి యొక్క సంచారం అంటే మీనరాశి వారికి మీ రాశ్యాధిపతి అయినటువంటి పదోస్థానాధిపతి అయినటువంటి గురువుగారు సంచారం ఎలా ఉంది, అనుకూలంగా ఉందా ఏమిటి? ఇప్పుడు ఇంతవరకు కూడా ఆయన దశమాధిపతి దశమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 20వ తారీఖు నవంబర్ 20 తర్వాత నుంచి గురువుగారు సంచారం మారుతోంది. ఇది గొప్ప మార్పు. ఇది చెప్పుకోదగినటువంటి, మామూలుగా రాశి ఫలాలు చెప్పుకునే దాంట్లో రొటీన్గా చెప్పేదానికంటే కొద్దిగా భిన్నమైనటువంటి ఒక మార్పు చెప్పేటువంటి అవకాశం గురువుగారు మనకి 20వ తారీఖు తర్వాత నుంచి ఎలా ఉంటుందో చెప్పాలి. అవకాశాన్ని కల్పించారు గురువుగారు. ఇప్పుడు ఆయన సంచారంలో మార్పు వస్తుంది. ధనుర్రాశిలో నుంచి మకర రాశిలో ప్రవేశించబోతూ ఉన్నారు. ఇప్పుడు ఇంతవరకు కూడా తర్వాత ఆయన ఆ సంచారం మకర రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు. ఇంతవరకు పర్వాలేదు, ఏదో మా విశేషాలు. దశమాధిపతి దశమస్థానాధిపతి దశమస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన మూర్తివంతానికి మనకి లెక్కలోకి ఏం లేదు. ఆ స్థానం వాడు ఆ స్థానంలోనే సంచారం చేస్తున్నటువంటి శుభ ఫలితాలను మనకి రేపు 20వ తారీఖు నవంబరు 19వ తారీఖు వరకు కూడా ఇస్తూనే ఉంటారు. అంతవరకు బాగానే ఉంది గురు సంచారం. ఇప్పుడు మరి 20వ తారీఖు తర్వాత నుంచి పెద్ద గ్రహం కదా, ఎలా ఉంటుందండి అనేటువంటి ఒక మనం తెలుసుకోవడానికి ఒక ఉత్సాహం చూపిస్తాం. 20వ తారీఖు తర్వాత నుంచి గురువుగారు మకర రాశిలో ప్రవేశం చేస్తున్నారు. ఇంతవరకు లోహమూర్తిగా సంచారం చేస్తున్నటువంటి యొక్క గురువుగారు మకర రాశిలో ప్రవేశం చేసి సువర్ణమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు. 20 తర్వాత అద్భుతమైనటువంటి యొక్క రాజయోగం పట్టుబోతుంది మీనరాశి వారికి. ఎందుకంటే మీ రాశి అధిపతే సువర్ణమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నాడు. విశేషం కదండి, చాలా గొప్ప విశేషం. ఇది మీనరాశి వారికి ఎదురు చూడవలసినటువంటి యొక్క విశేషం. నవంబర్ 20వ తారీఖు ఆ తర్వాత నుంచి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని, అన్ని శుభ ఫలితాన్ని మీనరాశి వారు పొందబోతూ ఉన్నారు 20 నవంబర్ నుంచి. అత్యంత శుభ ఫలితాలు పొందబోతున్నారు, దాంట్లో ఏమీ సందేహం లేదు. అయితే ఇక్కడ సందేహం కలుగుతుంది, ఏ ఊరికి చాలా బాగా ఉంటుందండి, అదే నేనే చెప్తున్నారు గురుగారు, సంతోషంగానే ఉందండి. మరి మేము మాకు తెలిసినంత వరకు మకరం గురువుగారికి నీచి కదా, నీచబడినటువంటి యొక్క గురువు ఇన్ని శుభ ఫలితాలు ఇస్తాడని ఊరికి నేను చెప్తున్నారు గురువుగారు, ఏమిటిది అని మీకు అనుమానం గ్యారంటీగా వస్తుంది. అక్కర్లా, నేను చెప్పిన అన్నీ కూడా ఇవ్వబోతూనే ఉన్నాడు, నీచబడినా ఇవ్వబోతూనే ఉన్నాడు గురువుగారు. ఎలా చెప్తారు, మంచి రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు మీకు మీనరాశి వాళ్ళకి. ఎలా మీరు దాన్ని చెప్తారు అంటే, అక్కడే ఇప్పుడు శని సంచారం కూడా అక్కడే జరుగుతుంది. శని ఎవరు,
శని మకర రాశికి అధిపతి. కాబట్టి మకర రాశికి ఏదంటే లాభాధిపతి, వ్యయాధిపతి కూడాను మీనరాశి వారికి. అంటే లాభాధిపతి లాభంలో సంచారం చేస్తున్నాడు శనిదేవుడు, ఆయనతో పాటు వెళ్ళి కలిసి సంచారం చేయబోతూ ఉన్నాడు గురువుగారు. అప్పుడు ఏమైంది, గురువుగారికి నీచ భంగం జరిగి రాజయోగం జరిగింది. అంటే ఆ రాజయోగం మీనరాశి వారికి కలుగుతుంది అని అర్థం. కాబట్టి మీకు గురువు వలన అద్భుతమైనటువంటి యొక్క రాజయోగం కలగబోతుంది మీనరాశి వారికి. గురువు ఎవరండి, ధనకారకుడు. కాబట్టి ధనాదాయం బాగుంటుంది, ధన సంపాదన బాగుంటుంది. అలాగే విద్యాస్థానం వాడు, విద్య వస్తుంది. ఈ రాశిలో ఉండేటువంటి యొక్క విద్యార్థులకు ఉందే వాళ్ళు మంచి ఫలితాలు పొందుతారు. అనుకున్నటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి సీట్లు లభిస్తాయి, చదువుకుంటారు, చక్కగా ప్రవేశం లభిస్తుంది. అలాగే కుటుంబంలో శుభకార్యాలు కలిసి వస్తే ఏదో పెళ్లి పేరెంట్లు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి తప్పకుండా. అలాగే ఇంతవరకు పెళ్లి కానటువంటి యొక్క కన్యలకి వివాహం జరిగేటువంటి యొక్క విశేషం ఉంది. అలాగే బ్రహ్మచారులకు కూడా, అంటే పెళ్లి కానటువంటి యొక్క మగవారికి కూడా తప్పకుండా వివాహాలు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. ఏదో ఇలాంటి చిన్న చిన్న అపార్ట్మెంట్ తీసుకోవటము, ఏదో ఇల్లు కట్టుకోవటం, ఇలాంటి కొన్ని కొన్ని జరిగేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఈ గురువు గారి యొక్క సువర్ణమూర్తిగా సంచారం చేయబోతున్నాడు నవంబర్ 20 తర్వాత నుంచి. ఇప్పుడు శని యొక్క సంచారం ఏ విధంగా ఉంది? శని ఎవరండి, లాభాధిపతి. మీనరాశి వారికి లాభాధిపతి, లాభాధిపతి లాభస్థానంలోనే సంచారం చేస్తున్నాడు. ఇంక చెప్పేది ఏంటి, బాగానే ఉంటుందిగా, దాంట్లో సమస్య ఉంది. పైగా ఆయన మామూలుగా సంచారమా, సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు. కాదు, సువర్ణమూర్తిగా లాభస్థానంలో లాభాధిపతి అయినటువంటి శని సంచారం చేస్తూ ఉండటం మూలంగా అద్భుతమైనటువంటి యొక్క శుభ ఫలితాన్ని పొందుతూ ఉన్నారు మీనరాశి వారు. ఇప్పుడు దానికి తోడుగా గురువుగారు కూడా అక్కడికే వస్తే గురువుగారికి నీచ భంగం కలిగి శని సంచారంతో పాటుగా ఉండటం మూలంగా ఆయనకి రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు. రాజయోగాన్ని కూడా ఇచ్చినటువంటి యొక్క విశేషం శనిదేవుడిలోనే కనపడుతోంది. అంటే ఆ శని గురుల యొక్క కలిసి కలవటం మూలంగా ఈటేంటి యొక్క విశేషాలు కలుస్తున్నాయి. ఆ శని కూడా లాభాధిపతి, సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు. కాబట్టి అద్భుతమైన ఫలితాలు మీనరాశి వారు పొందబోతూ ఉన్నారు నవంబర్ 20 నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు వస్తాయి తప్పకుండా. అలాగే ఉద్యోగులందరికీ కూడా కొంత ప్రమోషన్తో కూడినటువంటి యొక్క బదిలీలు వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఖర్చు కూడా శుభవ్యయం చేస్తూ ఉంటారు. ఇది శనిదేవుడి యొక్క సంచార విశేషాలు. మీరు ఈ శనిదేవుడు పూర్తి అనుకూలం మీనరాశి వారికి. గురువుగారు బాగా ఉన్నారు, ఇప్పుడు శనిదేవుడు బాగా ఉంది. నెక్స్ట్ రాహు ఏ విధంగా ఉంటుంది? రాహుగ్రహ సంచారం ఎక్కడ సంచారం చేస్తున్నారైనా తృతీయంలో, అంటే మీకు వృషభ రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. వృషభ రాశిలో ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నారు, అంటే తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు రాహు. పైగా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ రాహు, అది కూడా మనం గమనించుకోవాలి. కాబట్టి ఇన్ని విధాలు ఉన్నాయి. ఉచ్చస్థితి ఉన్నది, రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు, విక్రమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహువు. కనుక అన్నీ కూడా అత్యంత శుభదాయకమైనటువంటి యొక్క ఫలితాలు మీరు పొందబోతూ ఉన్నారు. తర్వాత ఈ శాస్త్రంలో చూసుకునేటట్టయితే రాహు మూడింటి సంచారం చేసినట్టయితే ఎవరికైనా అది ఉచ్చస్థితిలో ఉండని ఎలాగైనా ఉండని, కానీ రాహు తృతీయంలో సంచారం చేస్తే సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రం. ఇక్కడ మూడింటి సంచారం చేస్తూ ఉండటం ఒక శుభయోగం, ఉచ్చస్థితిలో ఉండటం ఇంకొక శుభయోగం, వాటికంటే రజితమూర్తిగా సంచారం చేయడం అన్నింటికంటే శుభయోగం. కాబట్టి మూడు విశేషాలు కలిసినాయి రాహుకి. అద్భుతమైనటువంటి విజయ పరంపరలో ఉండేటువంటి ఫలితాలని మీనరాశి వారు పొందబోతూ ఉన్నారు. కేతు యొక్క సంచారం, కేతు ఉత్సిక రాశిలో సంచారం చేస్తున్నారు. ఇప్పుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు, రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆధ్యాత్మిక భాగ్యాన్ని మీకు ఇస్తూ ఉన్నారు కేతువు. అన్నీ కూడా శుభ ఫలితాలు, కార్యసాధన జరుగుతుంది, సర్వకార్య సిద్ధి, తలపెట్టిన కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు ఈ యొక్క కేతు సంచారం మూలంగా. వృశ్చిక రాశిలో
ఉచ్చస్థితిలో సంచారం మూలంగా మీన రాశివాళ్ళు. రవి తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇప్పటికి 1వ తారీఖు నవంబర్ 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తున్నది. 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు రవి. అంటే అప్పుడు ఈ రవి ఏ స్థానం వాడు? 6వ స్థానం వాడు. అంటే మేనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, అంటే మీన రాశికి రవి 6వ స్థానం వాడు. 6వ స్థానం అయినటువంటి యొక్క రాశి అధిపతి అయినటువంటి యొక్క రవి ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు? తులలో సంచారం చేస్తున్నాడు. అంటే 8 సంచారం చేస్తున్నాడు. ఇందాకనే మనం చెప్పుకున్నాం, ఏదో వేరే రాశి చెప్పినట్టు బహుశా, అది 6, 8, 12 రాశుల వాళ్ళు, 6 వాడు 8, 8 వాడు 12, 12 వాడు ఇలా కనుక ఇంటర్చేంజబిలిటీ అయినట్టయితే అదొక శుభయోగం, రాజయోగం. చూసారా? కనుక ఇప్పుడు 6వ స్థానం వాడైనటువంటి యొక్క రవి 8వ స్థానం అంటే తులారాశిలో సంచారం చేస్తూ ఉండటమైనటువంటిది, 6వ వాడు 8లో సంచారం, అద్భుతమైనటువంటి యొక్క శుభ ఫలితాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు మీనరాశి వారికి. మళ్ళీ ఇంకొక అబ్జెక్షన్ వస్తుంది మళ్ళీ దీనికి, ఏమంటే రవి తులారాశిలో నీచు కదా, మరి నీచు పడినటువంటి యొక్క రవి ఏమిటో అద్భుతమైన 6 అంటారు 12 అంటారు ఏంటి సార్, ఇదంతా కూడా వాటి దిస్తని మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది. అయితే అక్కడ నీచు పడినప్పటికీ కూడా 6వ స్థానం వాడు 8వ స్థానం, మరి ఈ స్టేట్మెంట్ ఏం చేస్తాం? ఈ రూల్ ప్రకారం మరి వాడు అద్భుతమైన ఫలితాలు ఇవ్వాలిగా. ఇది ఉన్నది, అది ఉన్నది, నీచబడినటువంటి యొక్క రవి ఏమాత్రం మనకి శుభఫలితాలు ఇస్తాడు అనేటువంటిది ఏముంది? అలాగే 6వ స్థానం వాడు 8వ స్థానంలో ఉంటే అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తాడు అని చెప్పిన కూడా ఉన్నది. రెండు సమంజసమే. అయితే ఇప్పుడు ఏంటంటే ఆ రవి తులారాశిలో సంచారం చేస్తూ ఉంటే తులారాశిలోనే బుధుడు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. బుధుడు రవి బుధుడు ఇద్దరు కూడా మిత్రులు, వాళ్ళు ఎక్కడ కలిసినా యోగమే. కనుక ఆ రవి సంచారంతో రవి కూడా బుధుడి యొక్క సంచారంతో రవి కూడా వెళ్ళి తులారాశిలో సంచారం చేయడం తోటి నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టింది మీనరాశి వారికి. అది నీచభంగ రాజయోగం అంటారు. ఆ స్థితి కలిగింది ఈ యొక్క రవికి. కాబట్టి అద్భుతమైన ఫలితాలు మీరు పొందబోతూ ఉన్నారు, మంచి రాజయోగం పొందబోతూ ఉన్నారు, కార్యసిద్ధి జరుగుతుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది. తర్వాత నుంచి అండి, మరి మీకు పెద్దలతో పరిచయాలు ఉంటాయి, వాళ్ళ మూలంగా మీరు కొన్ని కొన్ని కార్యక్రమాలు, అంతకైతే అవన్నీ కూడా వాళ్ళ పరిచయాలతోటి, వాళ్ళ ఆశీస్సులతోటి, పెద్దల ఆశీస్సులతోటి మీకు చక్కటి ఆ కార్యసిద్ధి జరుగుతుంది. 17 తర్వాత నుంచి ఎలా ఉందండి? ఇంతరూ బాగానే ఉంది, 1 నుంచి 16, మరి 17 తర్వాత ఏమిటి పరిస్థితి అని అంటే, భాగ్యంలోకి వృశ్చిక రాశిలోకి సంచారం చేయబోతూ ఉన్నాడు ఈ యొక్క రవి. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది మంత్ అంటే 17 తర్వాత నుంచి నెలాఖరు వరకు కూడా అక్కడ సంచారం చేస్తాడు వృశ్చికంలో. వృశ్చికం అధిపతి కుజుడు, కుజ రవిలు ఇద్దరు కూడా మిత్రులు. కాబట్టి 17 తర్వాత నుంచి కూడా భాగ్యస్థానంలో అద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని పొందుతారు. కాబట్టి 1 నుంచి 16, 17 నుంచి నెలాఖరు వరకు కూడా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు రవి ద్వారా మీరు పొందబోతూ ఉన్నారు. సంపూర్ణ ఆరోగ్య భాగ్యం ఉన్నది. తర్వాత శుక్రుడు, శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది? 1 నుంచి 16 వరకు కూడా కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు శుక్రుడు. అంటే అది ఏమైంది మీకు? అది సప్తమ స్థానం అయింది. మీనరాశి వాళ్ళకి కన్యారాశి సప్తమ స్థానం. అంటే సప్తమంలో నీచబడినటువంటి యొక్క శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నాడు మీనరాశి వాళ్ళకి చెప్పారంటే. అయితే ఏం ఫలితాలు ఇస్తాడు శుక్రుడు? అక్కడ నీచు కదా, కన్యారాశి శుక్రుడికి నీచ. నీచబడిన శుక్రుడు ఇంకేం ఇస్తాడండి? హే చాలు మాకు, ఆయనేం పెద్దగా ఇవ్వడం మనకు అర్థమైపోయిందండి అనుకుంటారు. కాదు, మరొక కారణంలో ఆలోచన చేసినట్టయితే బుధుడు శుక్రుడింటో సంచారం చేస్తూ ఉన్నాడు, శుక్రుడేమో కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కన్యారాశికి అధిపతి బుధుడు, అంటే బుధుడు వెళ్ళి శుక్రుడింటో ఉన్నాడు, శుక్రుడు వెళ్ళి బుధుడింటో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే వారింట్లో వీరున్నారు, వీరింట్లో వారున్నారు,
దట్ ఈస్ కాల్డ్ పరివర్తన యోగము. ఆ గ్రహాల పరివర్తన యోగం ఉంది, పరివర్తన యోగం. ఆ పేరులోనే ఉంది యోగం. ఏ యోగం అంటే ఏదో ఒక యోగం, అంతేగాని అవయోగం కాదు. కాబట్టి ఆ యొక్క ఈ గ్రహముల యొక్క పరివర్తన యోగం మూలంగా మీకు శుక్రుడు మంచి ఫలితాలను ఇస్తాడు. తర్వాత మరి 17 తర్వాత నుంచి శుక్రుడు ఏ విధంగా ఉంటాడండి? తులారాశిలోనే స్వక్షేత్రంలోకి రాబోతూ ఉన్నాడు. చాలా శుభయోగంగా ఉంటుంది అక్కడ. అప్పుడు కూడా బుధుడు ఉంటాడు అక్కడ. బుధ శుక్రులు ఇద్దరు కూడా కలిసినప్పటికి కూడా యోగమే, ఎక్కడ కలిసినా యోగమే. కనుక దాని ప్రకారం కూడా శుక్రుడు ఉపయోగకారిగా ఉంటాడు. అంటే 1వ తారీఖు నుంచి 16, 17 నుంచి నెలాఖరు వరకు కూడా శుక్రుడు కూడా చాలా యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇచ్చేటువంటి యొక్క స్థానాల్లోనే సంచారం చేస్తున్నాడు. పూర్తి శుభుడు మీనరాశి వారికి శుక్రగ్రహ సంచారం. బుధగ్రహ సంచారం ఎలా ఉంది? ఇప్పుడు 1వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా తులారాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి యొక్క బుధుడు 1 నుంచి 28 వరకు కూడా అది శుభ సంచారం ఆయనకి. తర్వాత 28 తర్వాత 29 నుంచి వృశ్చికంలో సంచారం చేయబోతున్నాడు బుధుడు. 29 అంటే ఆల్మోస్ట్ ఆ నెలాఖరు కాబట్టి డిసెంబర్ నెలలో రాశిఫలాలు చెప్పినప్పుడు ఈ యొక్క బుధగ్రహం యొక్క రాశి మార్పిడి యొక్క ఫలితం ఆ నెలలో వచ్చే నెలలో చెప్పుకుందాం. ఈ నెల వరకు మీకు బుధగ్రహ అనుకూలమైనటువంటి యొక్క స్థితిలోనే ఉన్నది. తర్వాత మాసాధిపతుల విశేషం తెలుసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క మాసాధిపతి అంటే మీకు ఇందాక ఇవి చెప్పుకునేటప్పుడే మనం చెప్పుకున్నాం. ఏమిటి? విద్యార్థులకి బాగా ఉంటుందని, ఉద్యోగస్తులకి బాగా ఉంటుందని చెప్పినని, వ్యాపారస్తులకి బాగా ఉందని చెప్పినని, వ్యవసాయదారులకు బాగుంది, స్త్రీలకు అన్ని విధాలా కలిసి వచ్చేటువంటి యొక్క నెల అని చెప్పి అనుకున్నాం. కళాకారులు, టెక్నీషియన్స్ వీళ్ళందరికీ కూడా బాగా కలిసి వచ్చేటువంటి సమయం అని చెప్పి నేను అనుకున్నాం. సో కాబట్టి ఆ తర్వాత న్యాయవాదులు, డాక్టర్లు వీళ్ళకి కూడా వాళ్ళ జీవనాలు బాగా ఉంటాయి ఈ యొక్క నవంబర్ నెలలో మీనరాశిలో వారికి. ఇప్పుడు ఇక మాసాధిపతుల యొక్క విశేషం చెప్పుకుందాం. మాసాధిపతులు 1 నుంచి 16 వరకు కూడా పూర్వభాద్ర నక్షత్రం వారికి బుధుడు మాసాధిపతి అవుతాడు. 17 నుంచి శని మాసాధిపతి అవుతాడు. అసలు ఈ మాసాధిపతులు ఏంటండి? ఈ పూర్వభాద్ర నక్షత్రానికి గురువు గారు అయితే మీరేమిటో బుధుడు అని చెప్తున్నారు అని చాలామంది ఎప్పుడు పెడుతూనే ఉంటారు. సమాధానం పెట్టాడో చెప్తూనే ఉంటాను నేను ఈ యొక్క దీంట్లోనే. అంటే పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి, నక్షత్రాధిపతి గురువుగారే, దాంట్లో ఏం డౌట్ ఏం లేదు, అది కరెక్టే. కాకపోతే ప్రతి నక్షత్రానికి నెలకి ఒక ప్లానెట్ అంటే ఒక గ్రహం మాసాధిపతిగా ఉంటాను అది చెప్పుకుని గురువుగారు బాగున్నారు, తర్వాతనేమో శని బాగు సంచారం బాగుంది, రాహుకేతుల సంచారం బాగుంది అని అన్నీ చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ మాసాధిపతుల యొక్క సంచారం కూడా, మన మాసాధిపతుల యొక్క విశేషం కూడా చెప్పుకుంటే అప్పటికి పర్ఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు పూర్వభాద్ర నక్షత్రానికి మాసాధిపతి బుధుడు 1 నుంచి 16 వరకు కూడా, తర్వాత శని మాసాధిపతి అవుతాడు. బుధుడు సౌమ్యుడు, శని కూడా ఆలస్యం చేస్తాడు, పని పూర్తి చేస్తాడు కానీ ఆలస్యం అవుతుంది. అందువలన మీరు గురువు యొక్క చక్కగా స్తోత్రాన్ని చదువుకోండి, అట్లాగే విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి. ఆ శని స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయా మార్తాణ సంభూతం తమ నమామి శనీశ్వరం. కాబట్టి ఆ శని యొక్క స్తోత్రాన్ని కూడా చేసుకోండి. గురువు యొక్క స్తోత్రం, విష్ణు సహస్రనామం ప్లస్ శని స్తోత్రం 21 పర్యాములు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయా మార్తాణ సంభూతం తమ నమామి శనీశ్వరం. ఈ మూడు కూడా పూర్వభాద్ర నక్షత్రం వారికి చెప్పడం జరిగింది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మాసాధిపతులు, ఉత్తరాభాద్ర 1 నుంచి 16 వరకు కూడా గురువు మాసాధిపతిగా ఉంటాడు. 1 నుంచి 16, 17 తర్వాత నుంచి కుజుడు మాసాధిపతిగా ఉంటాడు. అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది
బాగుంది. 1 నుంచి 16 వరకు గురుడు శుభగ్రహం అన్ని బాగా జరుగుతాయి. తర్వాత 17 తర్వాత నుంచి కుజుడు వస్తాడు రుద్రాభాద్ర వారికి మాసాధిపతిగా. కుజుడు కొద్దిగా కాస్త ఎలర్జీ వ్యాధులు అవి ఉంటాయి. ఆ తర్వాత హిమోగ్లోబిన్ కూడా రక్తంలో కొద్దిగా తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. అందువలన కుజ స్తోత్రం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆదిశంకరాచార్య అని అంటే యూట్యూబ్లో మీకు వస్తుంది. అది చదువుకోండి. 33 శ్లోకాలు ఉంటాయి. ఆదిశంకరాచార్యుల వారు మనకి ఇచ్చినటువంటి యొక్క భిక్షది. అలాగే రేవతీ నక్షత్రం వారికి, రేవతీ నక్షత్రం వారికి 1 నుంచి 16 వరకు కూడా చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు. 17 తర్వాత బుధుడు మాసాధిపతిగా ఉంటాడు. మిగతా చంద్రుడు చల్లనివాడు, ఆరోగ్యం బాగా ఉంటుంది. అట్లాగే బుధుడు, బుధుడు కూడా సౌమ్య గ్రహం, విజ్ఞానకారకుడు, విజ్ఞానవంతుడు ఆ గ్రహం. కనుక 2 గ్రహాలు బాగానే ఉన్నాయి. మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి, అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి. అలాగే బుధుడు మీకు ఇందాక చెప్పాను విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి అని చెప్పాను. కాబట్టి రేవతీ నక్షత్రం వల్ల విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం ఒకటి, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం ఒకటి బాగా కలిసి వస్తాయి. అదృష్ట సంఖ్య వీళ్ళకి 3, 1, 2, 5, 9 ఆది సోమ గురువారాలు కలిసి వస్తాయని చెప్పారు. మీనరాశి వారికి ఈ నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తిత చేయవలసిందిగా మీనరాశి వారికి పరమాత్మను ప్రార్థన చేస్తూ స్వస్తి సర్వేజనా సుగుణో భవంతు.